లీగలీ రొమాన్స్ ఎపిసోడ్ సిక్స్ కథలోకి వెళ్తే లూషన్ మరియు షూవే ఇద్దరు స్కేటింగ్ చేస్తూ ఉంటారు ఇలా చేస్తూ ఉండగా షూవే కింద పడిపోతూ ఉంటే లూషన్ వచ్చి తనని కాపాడుతాడు కాపాడిన తర్వాత నీకు స్కేటింగ్ రాదన్నావు కదా అని అంటే జస్ట్ నేను చెక్ చేస్తున్నాను ఎలా అవచ్చో నీకు అని చెప్పి ఆయన నువ్వు చాలాసార్లు పడిపోయావు అని చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత చాలాసేపు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు అయితే షూవే మాత్రం తన ఫ్రెండ్ ఆయన మోజిషిన్తో కలపాలని చూస్తే లూషన్ మాత్రం తనతోటే ఉండిపోతాడు అయితే ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి లాకర్ని ఓపెన్ చేస్తారు ఇలా లాకర్ని ఓపెన్ చేసిన తర్వాత షూ వే మరియు లూషన్ ఇద్దరి పైన వర్షం పడుతూ ఉంటుంది అయితే ఈ సర్ప్రైజ్ నువ్వు నా కోసమే చేశావా అని చెప్పి లూషన్ అంటే షూవే చెప్తుంది నీకేమైనా పిచ్చా మా తమ్ముడు చేశాడు ఇదంతా నాకు తెలుసు మోజిషిన్ని ఇంప్రెస్ చేయడానికి ఇదంతా చేశాడు అని చెప్తుంది ఇలా చెప్పగా మరోవైపు వాళ్ళ తమ్ముడైన షీచన్ తనని చూసుకుంటూ ఉంటాడు నేను మోజిషియన్ని ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడ్డాను నీకు తెలుసా అని చెప్పి లోపల తిట్టుకుంటూ ఉంటాడు మరోవైపు మోజిషియన్ తిరిగి చూడగానే అక్కడ బెలూన్స్ అన్నీ వచ్చినాయి చూసి చాలా సంతోషిస్తుంది అయితే అక్కడ ఏం జరుగుతుందో అని మరోవైపు షూవే మరియు లూషన్ ఇద్దరూ కలిసి ఆ బెలూన్స్తో కొట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత అందరూ కొద్దిసేపు కొట్లాడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు ని పంపించమని అని చెప్పి లూషన్ని పంపిస్తుంది కానీ లూషన్ చెప్తాడు హే షూచన్ నువ్వు నువ్వు తను ఇద్దరు కలిసి ఒకే దిక్కు వెళ్తున్నారు మీరిద్దరూ వెళ్ళండి ఒకే సైడ్ అని అంటే నాకు కుదరదు అని చెప్పి మోజిషిన్ నా షఫ్నర్ వచ్చారు డ్రైవర్ నేను వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన తర్వాత షూవే లూషన్ని చాలా ఎక్కువగా తిడుతుంది మరోవైపు షూవే తను తన రూంలోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ అయిన లీషు అన్ని నువ్వు మా తమ్మునికి నా నమ్మేశావు కదా నీ బాయ్ ఫ్రెండ్ గురించి నీ క్రాష్ గురించి అంటే ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టు సారీ అని చెప్పి అన్న తర్వాత ఈ ప్రపోజల్ చూడు నా ఈ ఇయర్ ప్రపోజల్ స్టూడెంట్ వెల్ఫేర్ గురించి సో ఏది నచ్చింది నీకు ఈ ప్రపోజల్స్లలో అంటే ఒకటి నచ్చుతుంది అది నచ్చగా అది నీ మెల్లగా తన పేరు కాకుండా అంటే షూవే పేరు కాకుండా లూషన్ పేరుతో సబ్మిట్ చేయాలని అనుకుంటారు ఎందుకంటే షూవే డ్రాఫ్ట్ చేసిన ప్రపోజల్ మెయిన్గా లీచోంగ్ వన్కి హెల్ప్ చేస్తుంది ఇలా లీచోంగ్ వన్కి హెల్ప్ చేస్తే మళ్ళీ తను అపార్థం చేసుకుంటాడు అని అనుకుంటుంది కానీ లూషన్ ఇది తెలుసుకొని మళ్ళీ షూవే పేరే రాస్తాడు దీంతో షూవే ఈ కాంపిటీషన్లో గెలుస్తుంది అప్పుడు షూ వేస్ స్టార్ ప్రైజ్ అవుతుంది నాది ఎలా సెలెక్ట్ అయింది అని అంటే అప్పుడు లూషన్ వచ్చి చెప్తాడు నెక్స్ట్ టైం మీరు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు కొంచెం మెల్లగా మాట్లాడుకోరా మరీ పబ్లిక్ ప్లేసెస్లో మాట్లాడుకుంటే బాగుండదు కదా అని చెప్పి తిడతాడు అయితే షువే లోపల అనుకుంటుంది వన్ ఏమనుకుంటాడో అని అనుకుంటుంది మరోవైపు లీచంగ్ వన్ ని తన రూమ్మేట్స్ తినడానికి బయట తినడానికి పిలుస్తారు అయితే తను మాత్రం తినకుండా ఉంటాడు అదే టైంలో వాళ్ళ కాలేజ్ యూనివర్సిటీ ఫోరంలో ఈ కొత్త స్కీమ్ గురించి చెప్తారు అయితే స్కీమ్ ఏంటంటే ప్రతి ఒక్క పేద విద్యార్థి వాళ్ళ స్కాలర్షిప్ తీసుకోవచ్చు అలాగే వాళ్ళందరూ హ్యాపీగా ఎవరి నేమ్స్ కూడా అనౌన్స్ చేయరు అని చెప్తారు దీంతో షూవే గెలుస్తుంది తనని సడన్గా లూషన్ కిస్ చేసుకుంటాడు అది కూడా ఆడిటోరియంలో అందరి ముందు దీంతో ప్రతి ఒక్కరు వాళ్ళిద్దరిని చీర్ చేసుకుంటూ ఉంటారు ఇలా చీర్ చేసుకుంటూ ఉన్న తర్వాత మనకు నెక్స్ట్ సీన్లో లీచంగొని వచ్చి నిద్రపోతున్న షూవేని లేపుతాడు ఇలా నిద్ర లేపి థ్యాంక్ యూ కొత్త స్కీమ్ గురించి అని అంటే నువ్వు మాత్రమే కాదు మన దాంట్లో పూర్ స్టూడెంట్వి చాలామంది ఉన్నారు నేను అందరి కోసం చేశాను అని అంటే అయినా కూడా థ్యాంక్స్ నువ్వు క్యాంటీన్లో చేసిన దానికి మరియు ఇప్పటికీ అని అంటే సరే ఓకే బాయ్ అని చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత షూవే వెళ్ళిపోతుంటే లీచొంగం తనని ఆపి తన గురించి నువ్వు చాలా ఇష్టం నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఏమనుకుంటున్నావో లా యూనివర్సిటీ అయిపోయిన తర్వాత నువ్వు ప్రతి ఒక్క పూర్ స్టూడెంట్స్కి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నావు కానీ నేను ఒకటి చెప్తున్నాను విను అది నీ వల్ల కాదు కొన్ని రోజుల తర్వాత నీకు ఎక్కువ హై శాలరీ జాబ్ వస్తుంది ప్రతి ఒక్కరు రాటెన్ కాబట్టి నువ్వు కూడా రాటెన్ ఐట్ నేను డబ్బులు సంపాదించితే ఎలా ఉంటుంది అని చెప్పి డబ్బులు సంపాదిస్తావు అంతే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు అక్కడే ఉన్న లూషన్ ఇదంతా వింటాడు ఇలా విన్న తర్వాత అనుకున్న ప్రకారమే షూవే మరియు లూషన్ ఇద్దరూ కలిసి ఒక దగ్గరికి వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత అప్పుడు షూవే తన డీటెయిల్ ప్లాన్ చెప్తుంది మోజిషిన్ని నువ్వు ఎలా ప్రపోజ్ చేయాలి తను ఎలా అయితే నీకు పడిపోతుంది నీతో రిలేషన్షిప్లో ఉంటుంది అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయితే తన డైరీని అలా ఇచ్చిన తర్వాత లూషన్ అనుకుంటాడు నిజంగా తనకు నా మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదని అన్నది కానీ ఇదంతా చూస్తుంటే మోజీషిన్ అడ్డు పెట్టుకొని నాతో డేట్కి వచ్చినట్టు అని చెప్పి అనుకుంటాడు ఇలా అనుకున్న తర్వాత ఇద్దరూ కలిసి ఒక బేస్బాల్ ప్రాక్టీస్ స్టేడియంకి వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత చాలాసేపు ల్యూషన్ తడబడతాడు తనకు అసలు ఆడడానికి రాదు అయితే ఇలా ఆడడానికి రాకపోతే షూ వే చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అప్పుడు కోపం వచ్చి షూవే నీకు అంతగానో వచ్చి అయితే నువ్వే చేయనంటే షూ వే అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తుంది ఎందుకో తెలుసా లెవెన్ ఇయర్స్ ముందట అంటే ఫ్యూచర్లో తన అక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి వచ్చినప్పుడు షూవే మీద కోపం మొత్తాన్ని తను బేస్బాల్ ఆడుకుంటూ తీర్చుకునేది సో దీంతో చూ చాలా బాగా ఆడుతుంది మరోవైపు ఇలా అయిపోయినాక ఇద్దరూ కలిసి కేక్ తయారు చేయడానికి వెళ్తారు పర్సనలైజ్డ్ కేక్ తయారు చేసి రేపు మోజిషియన్కి తినిపి ఎక్స్ట్రా విప్ క్రీమ్ కూడా ఉంచు ఎందుకంటే తన ఫేస్ మీద లిప్స్ మీద అంటుకుంటే నువ్వు చేయితో తుడవచ్చు అని అంటే ఆ ఇలానా అని చెప్పి తన మూతి మీద ఉన్న క్రీమ్ని తుడుస్తాడు ఇలా తుడిచిన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ కొట్లాడుకుంటారు ఇలా అయిపోయిన తర్వాత మనకు మరోవైపు షూచన్ మరియు లిషుయన్ ఇద్దరూ కలిసి నాకు స్విమ్మింగ్ నేర్పియవా అని చెప్పి లిషుయన్ అంటుంది దానికి షూచన్ ఒప్పుకోడు ఆ తర్వాత ఇద్దరు కలిసి సడన్గా స్విమ్మింగ్ పూల్లో కొట్లాడుకుంటూ ఉంటారు ఇలా ఉండగా వీళ్ళిద్దరూ ఓకే ఓకే నేను నీ డాక్టర్ ఫ్రెండ్ని ఖచ్చితంగా తీసుకొస్తాను అలాగే నువ్వు మోజిషియన్ని కూడా తీసుకొని రా అని చెప్పి షూచన్ అంటాడు దీనికి మోజిష్ లీషుయన్ ఒప్పుకుంటుంది ఇలా ఒప్పుకోగా మరోవైపు మోజిషియన్ డేట్ ఎలా జరిగిందో అని చెప్పి రూమ్లో ఉన్న షూచన్ అడుగుతుంది లీషుయన్ని అలా అడిగిన తర్వాత అదే టైంలో మోజిషియన్ వస్తుంది వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని అంటే అప్పుడు షీచన్ షూవే అనుకుంటుంది ఏమైంది నాకు తెలిసి బ్రేకప్ చెప్పుకుందా తను రిజెక్ట్ చేసిందా అని తనకు తాను అనుకుంటుంది ఇక నుంచి లూషన్ గురించి మాట్లాడకండి అని చెప్పి మోజేషన్ అంటుంది మరోవైపు మనకు లీచొంగ్ వన్కి వాళ్ళ ప్రొఫెసర్ ఒక కొత్త అమ్మాయిని మనం ఈసారి మన పార్టీ ఆర్గనైజర్గా చెట్ పెట్టుకుందాం కావాలంటే ఎవరైనా ఉంటే సజెషన్ చేయంటే అదే టైంలో మనకు షూవేని చూపిస్తారు అయితే షూవేని ఒక క్లబ్లో జాయిన్ కమ్మని కొంతమంది అంటారు అయితే అక్కడ మ్యాజిక్ క్లబ్లోని ఉన్న అన్ని స్ప్యారెట్స్ మరియు స్పారోస్ బర్డ్స్ని అన్నిటిని రిలీజ్ చేసి అందరితో హ్యాపీగా ఉంటుంది ఇలా ఉండగా తనకు వెళ్ళి మళ్ళీ ల్యూషన్ని కలుస్తుంది ల్యూషన్ని కలిసినాక షూ వే అడుగుతుంది నీకు ఏమైంది మోజిషియన్తో ప్రపోజ్ ఎందుకు అంటే మేమిద్దరం చేసి ఫ్రెండ్స్ అంతే వదిలేసి అని చెప్పి లూషన్ అంటాడు అసలు లూషన్ మరియు మోజిషియన్ మధ్యలో ఏమైంది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే సబ్స్క్రైబ్ చేసుకోండి